ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాలలో డిస్కమ్లు మొత్తమే క్లోజ్ అయిపోతున్నాయి, ఇక కరెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోతున్నాయి. అక్కడ ఉండే కొంత ఆ ఇబ్బందుల వల్ల బిల్లులు వసూలు చేయలేకపోవడం, మీటర్లు పెట్టలేకపోయినా పెట్టిన వాటికి వసూలు చేయలేకపోవడం వల్ల దెబ్బతింటున్నాయి. అటువంటి వాటిని కాపాడాలి అని చెప్పి పథకం తెచ్చిన మిగతా రాష్ట్రాలలో కూడా దీన్ని అవైల్ చేసుకోండి, ఇది కేవలం క్రమశిక్షణకు సంబంధించింది తప్ప ఇంకొకటి కాదు అనే మాట చెప్తూ, స్మార్ట్ మీటర్లు అనే విషయం ఎక్కడనైతే వెళ్ళి బిల్లులు తీసుకున్న సందర్భంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయో వాళ్ళ మీద అధికారుల మీద రీడింగ్ పోయే చోట, అది అవసరం లేకుండా మన డిస్కమ్ హెడ్ ఆఫీస్లోనే అక్కడ ఉన్న మీటర్ది కూడా ఇక్కడ నమోదు అవుతుంది, అవకాశం దొరుకుతుంది మనకు, ఇది ప్రధానంగా. రెండవది ప్రిఫరెన్స్ తగ్గుతుంది, ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం ద్వారా ఎంత అవసరం ఉన్న వాళ్ళు అంతే కొనుక్కుంటారు, ముందే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది. డిస్కమ్లకు ఇది ఉపయోగం అవుతుంది అని చెప్పి ఆ రోజు అది తీసుకొచ్చింది కేంద్రం. అన్ని రాష్ట్రాలు చేరినాయి, మాకంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా చేరినాయి, ఆనాడు రాజస్థాన్ సీమల రాష్ట్రాలు కూడా చేరినాయి, చివరి మనం కూడా చేరినాం. ఆ విషయాన్ని మేము ఆనాడు చెప్పినాం, చెప్పడమే కాదు 9,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్లో మేము తీసుకున్నాం, అప్పులు మనం భారం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి కొన్ని వాళ్ళు ఏదో ఇచ్చినారు, అవి అవైల్ చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాలు కూడా. ఇది దాంట్లో ఆ సందర్భంగా ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి, ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి ఉదయ్ స్కీముకు సంబంధించిన ప్రస్తావన. కానీ హరీష్ రావు గారు, మేము 30,000 కోట్లు వదులుకున్నాం ఎఫ్ఆర్బిఎం 0.5% ఏదైతే ఉండిన అవకాశం దాన్ని తీసుకోలేదు, మేము మీటర్లు పెట్టడానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు, నా తల దయ్యపడినా సరే రైతు మీటర్ పెట్టని అన్నాడు అని చెప్పి వారు చెప్తున్న సందర్భంలో వారు లేచి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వాక్యాన్ని వదిలేసి చదవడం అనేదే దురదృష్టకరం. రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా ఈ విషయం తెలియాలి, మళ్ళొకసారి రాష్ట్రంలో ఉండే విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా తెలియాలని చెప్పే నేను ఈ సపదార విషయాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. ఇకపోతే మిత్రులు మాట్లాడుతూ పాలసీలన్నీ చేసిన నాయకుడు ఉండాల్సి ఉండేయడా, మొత్తం నాశనం అయిపోయింది విద్యుత్ రంగం, మేము 24 గంటల విద్యుత్ ఇస్తే 2014 ముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం చీకట్లు అయిపోయినాయి, ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం అంతా నాశనం అయిపోయింది, కరెంటు మీరు ఇవ్వలేదు, ఇక మేము వచ్చినాకనే మొన్ననే మొదలుపెట్టినాము అని చెప్పి వారి డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు అదే చెప్పారు, ఇప్పుడు వారి సభ్యుడు కూడా అదే చెప్పారు. అధ్యక్ష మొత్తం ఒక్క కార్ ట్రాన్స్ఫార్మర్ పెట్టలేదు, అసలు పోల్స్ వేయలేదు, ఒక విద్యుత్ కొత్త కనెక్షన్ వేయలేదు, 15 ఇళ్లలో ఉన్నవి వీకేసినరు, పాపం ఇంట్లో మించాలి కరెంటు మీరు పెట్టిపోయినరు, అందుకనే మా వాళ్ళు చచ్చిపోయారు అనే మాటలు వారు మాట్లాడినారు. అధ్యక్ష నేను ఆథెంటిక్గా చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క చోట కూడా ఇండ్ల మించి కరెంటు పోయిన పరిస్థితి లేదు. అంతకుముందు 2014 ముందు మాత్రమే కరెంటు లైన్ల కింద ఇండ్లు కట్టుకున్నారు, ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు. వాస్తవానికి కరెంటు లైన్లు ముందేస్తారు, తర్వాత ఇండ్లు కట్టుకున్నారు. ఆ విషయాన్ని మేము ఆనాడు కూడా చెప్పిన వాళ్ళ మీద నిందేయలే, పాత గవర్నమెంట్ మేము నిందేయలే. ఉన్న పరిస్థితులలో పేదవాళ్ళు ఇతరులు అప్పుడు ఆ లైన్ పైనుంచి పోయి ఉంటుంది, కిందనే వాళ్ళ ఫ్లాట్ కొనుక్కొని ఉంటారు, దురదృష్టం ఏం చేస్తాం కట్టుకుంటారు. కానీ కొంతమంది దురదృష్టవశాత్తు 2 అంతస్తులు 3 అంతస్తులు వేసుకోవడం వల్ల బట్టలు ఆరేసేటప్పుడు ఇతర సమయంలో అది తగిలి చనిపోయినరు. వాటిని ఎంతవరకు తీయాలో అంతవరకు మేము తీయగలిగిన కాదు తీసినాం అధ్యక్ష, అది అది ఆ రకంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం, కొన్ని చోట్ల తీసినారు కొన్ని చోట్ల తీయకపోవచ్చు, అది వారి వారి సమయంలో జరిగింది, అది మా సమయంలో జరగలే ఒక్కటి కూడా ఆ రకంగా, అది కూడా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను. అధ్యక్ష ఇక అభివృద్ధికి సంబంధించి మేమేం చేసినాం, 60 ఏండ్ల పరిపాలనలో వారు కట్టిన ఎన్ని వారిచ్చిన ఎన్ని లెక్కలతో సహా గతంలో కూడా చెప్పినా ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష, వారికి అడిగారు కాబట్టి. అధ్యక్ష 2/6/2014 నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ 7,778 మెగావాట్లు అయితే, మొన్న 1/1/2024 నాటికి 19,483 మెగావాట్ల అధ్యక్ష, అంటే 11,705 మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెరిగింది. ఈ రాష్ట్రంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 11,000 పెరిగింది 10 ఏళ్లలో. మీ ఘనత వహించిన మీ పాలనలో మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది 7,700 అయితే ఈ రాష్ట్రానికి, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలోనే 11,000 అధ్యక్ష, ఇది వారి దృష్టి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష.
సోలార్ కెపాసిటీ అధ్యక్ష, వీళ్ళ 70 ఏళ్ళ కాలంలో, వీళ్ళ 60 ఏళ్ళ కాలంలో వీళ్ళు ఇచ్చింది 74 మెగావాట్ల అధ్యక్ష. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 6058 మెగావాట్లు యాడ్ చేస్తూ 6132 మెగావాట్లు 1/1/2024 నాటికి మెయిన్ తీసుకొచ్చింది అధ్యక్ష.